హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ మణికంట ఫ్రమ్ టెక్ ఇన్ టూ. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం రాజమండ్రిలో గోదావరి నది తీరాన ఉన్న ఘాట్లను గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ రోజు కూడా పుష్కర్ ఘాట్లో ప్రతిరోజు హారతి వేడుకలను అయితే ఏర్పాటు చేస్తారండి. ఈ రోజు ఆ హారతి వేడుకల గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. గోదావరిలో స్నానవాచి వచ్చి ఆ గోదావరి నన్నిని స్మరించుకుంటున్నారు. ఓ గురుగారు పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పర్శవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమైంది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. పరమేశ్వరుడు పరం జ్యోతి స్వరూపుడకుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం పొంది
బిల్వ పత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవటం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకున్న వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. Thank you.
వారి వాహనము అందుక చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు కలవు. రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగు. చక్రభారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందును.
నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారము జరుగు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నారు. ప్రసాదం తీసుకోండమ్మా, పప్పు పెట్టుకోండి. నేను పడుతున్నాను కాంతికాన్.